పిల్లలకు కొంచెం తక్కువ మంది ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అది ఇవన్నీ డెమాలిష్ చేసి కొత్త బిల్డింగ్లు కట్టిస్తారు ఎమ్మెల్యే గారు నాడు నేడు కార్యక్రమంలో చాలా బాగా చేస్తున్నారు. సో 15 లక్షలు శాంక్షన్ అయింది అన్నారు కనుక కొత్త బిల్డింగ్లు వస్తే బాగుంటుంది. ఎమ్మెల్యే గారు దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. హై స్కూల్ కూడా వస్తుంది, ఇప్పుడు 8th క్లాస్ వరకే కాబట్టి 9th to 10th కూడా మనం ఏ రకం కావాలంటే ఆ రకంగా ఉంటుంది. ఆర్థిక పరంగా అయితే ఏదో కొత్త బిల్డింగ్ మీరే ఆర్థిక పరంగాను చెయ్యొచ్చు, ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మాటతోటి కూడా చెయ్యొచ్చు. సో 3 జిల్లాలకి నేను అధికారిని ఇన్కమ్ ట్యాక్స్లో, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. సో నాకున్నటువంటి కనెక్షన్స్ పలుకుబడితోటి కూడా నేను చేయించగలను. సో నా శాయశక్తిలా నేను కృషి చేస్తాను. ఇక్కడే చదువుకున్నాను కాబట్టి 5వ తరగతి దాకా మా గురుగారులు కూడా వచ్చారు, వెంకటప్రసాదు రాజయ్య గారు వీళ్ళంతా మా టీచర్స్. ఎప్పటికీ గుర్తుంటుంది ఇక్కడ చదువుకున్నారు ఎప్పటికి కూడా. వీటన్నిటిని బాగా చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. సో ఒక పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది, అందుకనే ఈరోజు రావడం జరిగింది. ఎన్ని చూసి ఏదైనా చేద్దామని ఈ ఊరు నుంచి వచ్చాము అంటే ఈ ఊరు మంది అనేటువంటి అభిమానం ఉండాలి, అందరికీ ఉంటుంది ఆ అభిమానం. ఆ అభిమానం ఉండటం వల్లే ఈ ఊరికి వచ్చాము. ఏదో ఒక పని చేయాలి ఇక్కడ ఈ బిల్డింగ్లు. కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పారు ఈ బిల్డింగ్లు మధ్యలో ఆగిపోయి ఉన్నాయి అని. అయితే తర్వాత నా దృష్టికి తేవట్లే, నా దృష్టికి వస్తే నేను ఏదైనా చేస్తాను, ఎంతో బిజీగా ఉంటాం కదా. సో ఇట్లా ఈ పని కావాలి అని ఎవరు వచ్చినా నేను స్పందిస్తా, నాకు ఫోన్ చేస్తే చాలు. ఒకవేళ నేను ఎంత బిజీగా ఉన్నా తర్వాత మళ్ళీ చేస్తాను, అర్ధరాత్రి 11 అయినా కూడా నేను మళ్ళీ కాల్ చేసి ఏంటి ఏం కావాలి ఏమైంది అని చెప్పి అడుగుతాను నేను. సో ఎనీటైమ్ ఎవరైనా ఫోన్ చేయొచ్చు. దృష్టికి వచ్చిందే తడవుగా శాయశక్తిలా నేను ప్రయత్నిస్తాను. ఈ ఒక్క సమస్య కాదు, ఏ సమస్యగా ఈ ఊళ్ళో సమస్య అంటే నా సమస్యగా తీసుకుంటాను. నా ఫ్యామిలీ సమస్య 33 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు నా ముందు అటెండ్ అయ్యారు ఇప్పటి వరకు. అవుట్ ఆఫ్ ద వెరీ స్లిమ్ అండ్ యాక్టివ్ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు ఏ విషయం ఉందో ఆయన దృష్టికి తీసుకెళ్ళండి, నాకు ఫోన్ చేయండి, నా చెప్పండి, నేను తీసుకెళ్తా ఆయన దృష్టికి. సో ఏ సమస్య ఉన్నా ఏ విషయం ఉన్నా ఇప్పుడు పోయినసారి వచ్చా నేను ఈ కట్టించాలా అవి పడిపోయిన అన్నారు, మళ్ళీ ఎవరు చెప్పలా నాకు ఆ విషయం. నాకు హెడ్ మాస్టర్లు చెప్పచ్చు కదా ఇది కావాలి ఇది కావాలి, హెడ్ మాస్టర్లు కూడా బాధ్యత తీసుకోవాలి సార్. మారిన తర్వాత కూడా ఇట్లా పరిస్థితులు ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు ఫాలోఅప్ చేయాలా అప్పుడు కానీ సార్ కానీ నేను కానీ అనేక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటాం. మనం ఫాలోఅప్ చేస్తూ ఉంటేనే పనులు అవుతాయి, లేకపోతే పనులు కాదు. ఇప్పుడు నాడు నేడు కార్యక్రమం ఎక్సలెంట్ కార్యక్రమం, అది పెట్టిందే ఇలాంటి పునరుద్ధరణ చేయడానికి. మరి ఇలా పెట్టుకున్న కార్పొరేట్ సోషల్ వేరే కొత్త ఫండ్స్ ఇస్తారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ మాట్లాడతారు, పద్ధతిలో కానప్పుడు దానికి రకరకాల మార్గాలు ఆలోచన చేస్తారు. సో సమస్యలు మీరు దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కారం చేసుకోవాల్సిన ఇది మీదే ఉండదు. 9th 10th పెద్ద విషయం ఏం కాదు సార్ అన్నారు, మినిస్టర్తో ఒక మాట చెప్తే చేసేస్తారు.